ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్ద నాగం జనార్దన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తోని కొట్లాడి కల్వ కుర్తి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చిండు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దలు చిన్నారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినాం. గతంలో జూరాల భీమా నెట్టంపాడు కోయిలి సాగర్ ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా యువ మిత్రుడు చల్ల వంశీచంద్ర రెడ్డి స్పష్టంగా చెప్పిండు, 1,000 కోట్ల రూపాయలు పాలమూరు జిల్లాకు ఇస్తే 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతాయి, మా జిల్లాకు మా ప్రాజెక్టులకు 1,000 కోట్లు మహాప్రభు అని పాదయాత్ర చేసిండు, అసెంబ్లీలో కొట్లాడిండు. ఆయన కేసీఆర్ గారు కనికరించలే, మన పాలమూరులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మొదలుపెట్టిన ప్రాజెక్టులు తెలంగాణ వచ్చినప్పుడు పూర్తయింటే ఆ పక్కన సీమాంధ్ర ఆంధ్ర ప్రాలకులు ఇవాళ అక్రమ ప్రాజెక్టులని అనడానికి అవకాశం లేకుంటుండే. ఇవాళ కేసీఆర్ కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగరు పాలమూరు 7 ఏళ్లలో పూర్తి చేయకపోవడం వల్లనే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టులు అక్రమమని అనుమతులు లేవని వాటిని అడ్డుకోమని కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఇవాళ మన పాలమూరు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి కేసీఆర్ స్వార్థం కాదా, కేసీఆర్ దోపిడీ కాదా, కేసీఆర్ అవినీతి కాదా? ఇవాళ పాలమూరు వెనుకబాటుతనానికి కేసీఆర్ బాధ్యుడు కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే మిత్రులారా, నేను ఇవాళ ఈ వేదిక మీద నిలబడ్డా అంటే నేను మిర్జిల్ ప్రజలకు నా జీవితాంతం రుణపడి ఉంటా. 2006లో నేను ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థిని, మిర్జిల్ మండలంలో ఇండిపెండెంట్ గా జడ్పిడిసి నిలబడితే ఈ జిల్లా ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నన్ను ఎమ్మెల్సీని చేసిండ్రు, 2 సార్లు ఎమ్మెల్యేని చేసిండ్రు, మళ్ళోసారి నేను పార్లమెంటుకు పోయినా. ఇవాళ మిత్రులారా, ఆ ఎల్ల మీరు జడ్పిడిసి కోటేసినప్పుడు మీరు ఊహించకపోయిండొచ్చు, కానీ నేను గర్వంగా చెప్పుకుంటున్నా, ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షున్నైనా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షున్నైనా పాలమూరు బిడ్డనే మీ బిడ్డను, మీ సోదరుణ్ణి, మీ అన్నను, మీ తమ్ముణ్ణి, మీ మనుమడిని. మీరు మిర్చిల్లో నాటిన చిన్న మొక్క ఇవాళ వృక్షమై పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి అధ్యక్షతన, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున్నైనా, ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్న సోదరులారా, నా మనసులో మాట మిమ్మల్ని అడుగుతున్నా, ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ తొలిసారి పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయినరు, ఆనాడు మీరు ఎన్నుకున్న పాలమూరు బిడ్డ జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్ అయిండు, ఆనాడు మల్లు అనంతరాములు గారు మీ ఆశీర్వాదంతో ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడైండు, ఆనాడు మీ ఆశీర్వాదంతో మల్లికార్జున్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడైండు, కేంద్ర మంత్రి అయిండు. నేను ఇవాళ అడుగుతున్నా, మన జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, ఇవాళ మన జిల్లాకు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నాయకత్వం వహించడానికి, కాంగ్రెస్ ను ముందుకు నడపడానికి విద్యార్థుల కోసం, ఉద్యమకారుల కోసం, నిరుద్యోగ యువత కోసం, అమరవీరుల కుటుంబాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం, బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీల కోసం కొట్లాడడానికే ఇవాళ నాకు అవకాశం వచ్చింది. మీరు అండగా ఉంటారా ఉండరా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మీరందరూ మీ బిడ్డగా మీరు ఆశీర్వదించిన బిడ్డగా మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదై ఈ తెలంగాణ పార్టీకి నాయకత్వం వహించే విధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చారు. నేను అడుగుతున్న మిమ్మల్ని మనస్ఫూర్తిగా గుండెల నిండా
గాలి తీసుకొని మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డ ఈ తెలంగాణ రూపురేఖలు మార్వడానికి అవకాశం ఇవ్వండి. మీ బిడ్డ 4,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసే అవకాశం ఇవ్వండి. ఇవాళ మీ బిడ్డ 1,91,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఇవ్వండి. ఇవాళ మీ బిడ్డ కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసే అవకాశం ఇవ్వండి. మీ బిడ్డగా నిండు మనసుతోని ఆశీర్వదించండి. ఈ పనులన్నీ జరగాలంటే ఏమి చేయాలి సోదరులారా? ఏమి చేయాలి? ఏమి చేయాలి? ఏమి చేయాలి? ఏమి చేయాలి? ఈ జిల్లాలో 14 అసెంబ్లీలు 2 పార్లమెంట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఈ జిల్లాలో 14 అసెంబ్లీలల్లా 2 పార్లమెంట్లల్లా పాలమూరు బిడ్డగా నాకు సంతకం పెట్టి బీఫామ్ ఇచ్చే అవకాశం వచ్చింది. నేను సంతకం పెట్టి బీఫామ్ ఇస్తే ఆ బిడ్డల్ని మీరు నేను సంతకం పెట్టి బీఫామ్లు ఇచ్చే బిడ్డల్ని మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి, భుజాల మీద మొయ్యాలి. అప్పుడే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు మనం వారికి కృతజ్ఞత తెలిపినట్టు అప్పుడే సోనియమ్మ రాజ్యం వస్తుంది. మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? సిద్ధమన్న వాళ్ళందరు చేయి పైకి ఎత్తి పిడికెలు బిగించండి. జై సోనియమ్మ! జై సోనియమ్మ! జై సోనియమ్మ! జై సోనియమ్మ! కాంగ్రెస్ పార్టీ! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ధన్యవాదాలు మిత్రులారా. ఈడ జిల్లాలో ఈ పక్కల్నే దేవరకద్రలో మన మహేష్ అనే యువకుణ్ణి దళిత గిరిజన దండోరా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు టిఆర్ఎస్ వాళ్ళు కొట్టి చంపినరు. ప్రశాంత్ను అక్రమ కేసులు పెట్టి జైలుకు తోలినరు. కొడంగల్ నుంచి పోలీసులు ఎత్తుకపోయి కొడుతున్నారు. నేను ఈ సందర్భంగా కొంతమంది పోలీసులకు నేను చెప్తున్నా, బిడ్డ గుర్తు పెట్టుకోండి, బిడ్డ గుర్తు పెట్టుకోండి. ఒక్కొక్కని పేరు, ఒక్కొక్కని పేరు డైరీలో రాసి పెడతాం. మీరు అనుకుంటున్నారేమో కేసీఆర్ ఎప్పడుకుంటాడని. కేసీఆర్ ను రాబోయే ఎన్నికలల్లా పండబెట్టి తొక్కుతాం, మీ కథ తేలుస్తాం. మీరు అనుకుంటుండొచ్చు ఇవాళ ఈ సభకు రానికే పాలమూరులో మా పార్టీ ఆఫీస్ కాడికి వనిక పోతే పోలీసులు బారికేడ్లు పెట్టి అట్టుకున్నారు. నేను అడుగుతున్న ఎస్పీ గారిని, మీరు ఒక బాధ్యత కలిగిన అధికారి, నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రెసిడెంట్ను, పార్లమెంటు సభ్యుని, నా పార్టీ ఆఫీస్ కోవడానికి మీరు పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారంటే మీ ధైర్యం ఏందో నాకు అర్థం కాలే. ఎస్పీ గారు గుర్తు పెట్టుకోండి. మీరు అనుకుంటున్నారేమో కేసీఆర్ కాపాడతాడని. ఇట్లా కేసీఆర్ దగ్గర గులాంగిరి చేసే కొంతమంది కాకీలను పాతాళానికి పోయినా కూడా పట్టుకొచ్చి చట్ట పరిధిలో శిక్షిస్తాం, విచారణకు ఆదేశిస్తాం. మా కార్యకర్తల మీద చేయి పెడితే ఊరుకునే సమస్యనే లేదు. గువ్వలైనా గబ్బిలాలైనా ఎవడైనా లాగుల తొండలిడిచి కొడతాం. లాగులల్లా 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 తొండలిడిచి కొడతాం. ఎవడన్నా మా కార్యకర్తల మీద చేయి పెడితే బిడ్డలారా గుర్తు పెట్టుకోండి. ధన్యవాదాలు సోదరులారా.